మనలో చాలా మంది చేపలను ఇష్టపడుతుంటారు. చేపలు మంచి రుచితో పాటు ఆరోగ్యానికి చాలా మంచిది. మాంసాహారంలో అన్నిటికంటే చేపలు ఆరోగ్యానికి మంచిదని వైద్యులు కూడా వీటిని తినమని సలహా ఇస్తుంటారు. అయితే విషయంలోకి వస్తే చేపలంటే ఇష్టపడే వారు వీటిని తినడానికి కొంతమంది భయపడుతుంటారు. ఎందుకంటే వీటిల్లో ముళ్ళులు అధికంగా ఉంటాయి, తినే సమయంలో గొంతులో ఇరుక్కుపోతుందేమో అని భయపడుతుంటారు. అయితే అలా కొరపాటున ముళ్ళు గొంతులో ఇరుక్కుపోతే ఇలా సింపుల్గా తొలగించుకోవచ్చు. మరి ఎలా తొలగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. గొంతులో ముళ్ళు ఇరుక్కుపోయి ఇబ్బందిగా ఉన్నప్పుడు కొద్దిగా అన్నాన్ని తీసుకొని అలాగే నమిలి మింగేయాలి. అలా తినడం వల్ల అన్నం ద్వారా ముళ్ళు పొట్టలోకి చేరిపోతుంది. ముళ్ళు కడుపులోకి వెళితే ప్రమాదం అని మీకు అనిపించవచ్చు. ముళ్ళు కడుపులోకి వెళితే ఏం కాదు, ఎందుకంటే జీవక్రియలో ఉండే రసాయనాలు తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. గొంతులోని ముళ్ళును తొలగించుకోవడానికి ఒక బ్రెడ్ పీస్ని తిన్నా ఆ బ్రెడ్కు ముళ్ళు అతుక్కుపోయి కడుపులోకి చేరిపోతుంది. గొంతులు ఇరుక్కుపోయిన ముళ్ళుతో మరీ ఇబ్బంది పడుతుంటే ఒక అరటిపండును తినండి. అలా అరటిపండును తినడం వల్ల గొంతులో ఇరుక్కుపోయిన ముళ్ళును ఈజీగా తొలగిస్తుంది, పొట్టలోకి చేరిపోతుంది. ఎప్పుడైనా ముళ్ళు కొరపాటున గొంతులో ఇరుక్కుపోతే ఘన పదార్థాలను తినడం వల్ల గొంతులోని ముళ్ళు పొట్టలోకి చేరిపోయి ఇబ్బందిని తొలగిస్తుంది. సో పిల్లలకు తినిపించే సమయంలో కానీ లేదా పెద్దలు తినే సమయంలో కానీ ఎప్పుడైనా కొరపాటున గొంతులో ముళ్ళు ఇరుక్కుపోతే ఇలా అన్నాన్ని కానీ బ్రెడ్ని కానీ లేదా ఒక అరటిపండును కానీ తినడం వల్ల ఆ ఇబ్బందిని తొలగించుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూశారు కదా, చేపలంటే ఇష్టం ఉన్నవారు ఎప్పుడైనా కొరపాటున ముళ్ళు గొంతులో ఇరుక్కుపోతే ఇలా తొలగించుకోండి. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.